आदिलाबाद जिला इच्चोड मंडल केन्द्र में आदिवासी संघाल आध्वर्यंलो घनंगा कोमरम भीम 81వ वर्धंति वेडुकलु घनंगा निर्वहिंचारु। आदिवासुलु इंका भूमि कोसम पोराटालु चेस्तूने उन्नारनी इकनैना राष्ट्र मुख्यमंत्री केसीआर प्रकटिंचिनट्टु आदिवासी गिरिजनाल पोडु भूमुलनु वेंटने पट्टालु इव्वालनि डिमांड चेशारु। ఆదివాసుల తరపున హెచ్చరిస్తున్నాం, ఏజెన్సీ ప్రాంతం మాది, ఎంతో మంది భూములు ఈ రోజు కూడా అన్యక్రాంతం అవుతున్నాయి, ప్రభుత్వ భూములు కూడా అన్యక్రాంతం అవుతున్నాయి। ప్రభుత్వ భూములు ఒకవేళ ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అవి గిరిజనులకు పంచివాలని మేము ఈ ఆదివాసుల తరపున ఈ రోజు వర్ధంతి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం మాది, ఆ రోజు ప్రభుత్వాలు ఒకవేళ గిరిజనేతరులకు 100 ఎకరాల భూమి ఉంటే, గిరిజనులకు 5 ఎకరాల భూమి ఉంటే వీళ్ళు జనాభా ప్రతిపాదన పెరిగిన తర్వాత ఈ 5 ఎకరాల భూమి కూడా గిరిజనేతుల తరుణం అవుతుంది। కాబట్టి ఈ చట్టాన్ని మళ్ళీ ప్రభుత్వం ఏం చేసిందంటే 1984 సంగా ఆదివాసి అమరజీవి కీర్తి శ్రేయస్సులు కొమరం భీమ యొక్క 81వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసి పక్షాన మేము యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఏదైతే కొమరం భీమ గారి యొక్క నినాదం జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ పైన పూర్తి హక్కు ఆదివాసులకు చెందాలని చెప్పేసి రజన్ సర్కార్ తో విరోచితంగా పోరాడి అసలుపాసినటువంటి కొమరం భీమ్ కి నివాళులర్పిస్తున్నాం। అయితే గౌరవ కొమరం భీమ్ గారికి నివాళులర్పించడమే ముఖ్యం కాదు, ఏదైతే కొమరం భీమ్ గారి యొక్క ఆశయాలు ఉన్నాయో జల్ జంగల్ జమీన్, ఈ జల్ జంగల్ జమీన్ పైన పూర్తి హక్కు ఈ ప్రభుత్వాలు మన ఆదివాసులకు కల్పిస్తేనే అదే రోజు నిజమైన మనం కొమరం భీమ్ కు ఏర్పాటు చేసే నివాళి। కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కోడు భూములకు హక్కు పత్రాలు వెంటనే కల్పించాలని చెప్పేసి ఈ రోజు కొమరం భీమ్ వర్ధంతి సాక్షిగా మేము మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది। కాబట్టి మేము ఒకటే పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే జల్ జంగల్ జమీన్ నినాదంతో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనే కొమరం భీమ్ 81 వర్ధంతి సందర్భంగా యావత్ మా ఆదివాసుల తరపున తెలంగాణ ప్రజానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం। ఈ రోజు మేము ఒకటే మా ఆదివాసుల ఆక్రోషణ ఆవేదన గత తరాలుగా తరాలు మారిన ఆదివాసుల బతుకు స్థితిగతులు మారటం లేదు, అదే మాకు బాధాకరం। ఆనాడు నైజం సర్కార్ తో కొమరం భీము నినాదం ఏంటిదంటే జల్ జంగల్ జమీన్, భూమి మీద నీళ్ల మీద అడవి మీద మనకు హక్కులు ఉండాలి అని పోరాటం చేస్తే కూడా ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాలుగా ఆనాడు ప్రభుత్వం నైజం ప్రభుత్వమే 1917 లో ఈ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసుల భూమి అన్యక్రాంతమైతే ఆదివాసుల జీవనమనుగడ ఒక వేరే రకంగా దారికి మళ్ళుతుంది। కాబట్టి ఆదివాసులు సురక్షితంగా ఉండాలంటే వారి జీవనమనుగడ మెంచి ఉండాలంటే వారు అభివృద్ధి దశలో నడవాలంటే వారికి భూమి కాబట్టి వారికి ఒక చట్టాన్ని తేవడం జరిగింది।